నా పేరు గద్దే రామకృష్ణ. మాది శ్రీ శ్రీనివాస నర్సరీ, నార్వారుగూడెంలో ఉంది, అశ్వరావుపేట దగ్గర, కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. నాకు నర్సరీ ఫీల్డ్లో 15 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మేము క్లోనింగ్ విధానంలో జామ మొక్కలు తీస్తున్నాము. దీంట్లో చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. మా దగ్గర చాలా వెరైటీల జామ మొక్కలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం అలహాబాద్ సఫేద, క్రాసింగ్ సఫేద గురించి మాట్లాడుకుందాము. రెండిట్లకి తేడా ఏంటంటే, అలహాబాద్ సఫేద కొంచెం కోన్ షేప్లో ఉంటుంది, క్రాసింగ్ సఫేద రౌండ్ షేప్లో ఉంటుంది. అసలు మనం క్లోనింగ్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు నేను మీకు క్లియర్గా అర్థం అవుతాకి. మేము ఫస్ట్ మదర్ ప్లాంట్ వేస్తాము. మదర్ ప్లాంట్ నుంచి కొన్ని కొమ్మలు తీసుకుని వెళ్ళి ఛాంబర్లో పెట్టి కొన్ని రోజుల నుంచి బయటకు తీసుకుని వచ్చి బ్యాగ్లో పెడతాము. మేము బ్యాగుల్లో మట్టి పోసే పెంచుతాము. వర్మీ క్లయింట్ అలాంటివి పెట్టము, ఎందుకంటే మనం భూమిలో పెట్టేది మట్టిలోనే కాబట్టి మేము మట్టిలోనే మొక్కల్ని అలవాటు చేస్తాము. అప్పుడు ఫ్యూచర్లో ఫార్మర్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే నన్ను అడిగితే మాత్రం మట్టిలో పెట్టి పెంచుతామే మంచిది. ఇప్పుడు మనం అలహాబాద్ సఫేద ఇన్కమ్ గురించి, కల్టివేషన్ గురించి మాట్లాడుకుందాము. ఎకరానికి 600 మొక్కలు వేయొచ్చు. డిస్టెన్స్ ఏమో 8.5 అడుగులు పెడితే 600 మొక్కలు పడతాయి. 9 నెలల వరకు ఈ చిగులు కట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రౌండ్ షేప్లో వస్తుంది చెట్టు. అప్పుడు మనం ఇంటి కాయలు కొదిలేసుకోవచ్చు. ఈ హై డెన్సిటీ మెథడ్లో డ్రిప్ సిస్టమ్ చాలా అవసరం. అది లేకుంటే చాలా కష్టం. అందుకనే డ్రిప్ సిస్టమ్ ఉంటే ఫార్మర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత చెట్టుకి 15 కేజీలు వస్తాయి. మినిమం 15 కేజీలు వస్తాయి. అప్పుడు కేజీకి 20 రూపాయలు వేసుకున్నా చెట్టుకి 300 రూపాయలు వస్తాయి. అలాగే 600 చెట్లకి 180,000 వస్తాయి. ఇది నేను కేవలం తక్కువలో తక్కువ చెప్పాను. కొన్ని ఏరియాలో రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కనీసం రైతు ఎకరానికి 200,000 రూపాయలు సంపాదించవచ్చు. అలహాబాద్ సఫేద కన్నా కొన్ని వెరైటీలు ఇంకా చాలా ఇన్కమ్ ఇస్తాయి. అయినా దాంట్లో కష్టపడతాం ఎక్కువ, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే అలహాబాద్ సఫేదలో అయితే అంత జాగ్రత్తగా చూసుకోపోయినా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. మా దగ్గర 5 నెలల నుంచి 6 నెలల మొక్కలు ఉంటాయి. అడుగు అడుగున్నర మొక్క ఇస్తాం మేము. ఈ వేసిన తర్వాత రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి ఇన్కమ్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, మాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి, ఫార్మర్స్ ఫోన్ చేసి మాకు చెప్తున్నారు మొక్కలు బాగున్నాయని. అంతా బాగానే ఉంది. అందుకే రైతులందరినీ అలహాబాద్ సఫేద మొక్కలు వేసుకోమని కోరుతున్నాను. మీకు మొక్కలు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.